రాజకీయ నాయకులను తిట్టని వాడు అంటూ ఉన్నాడు దాదాపుగా. మరి ఎంతో మంది చాలా సులభంగా ఉంటుంది వెళ్ళి తిట్టడం, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు నన్ను తిట్టారు, ధర్నా చేయరు, వెళ్ళి నాలుకలు కోరు, తలకాయలు కోరు, ఏమీ అనరు. ఎందుకంటే అందరిని తిట్టారు కదా, ఒక పార్టీని తిట్టి ఆ పార్టీ వాళ్ళు మాత్రం అటాక్ చేస్తారు. రాజకీయ నాయకులు ఉమ్మడిగా మాత్రం ఎప్పుడు ఎదుర్కోరు. ఎన్నో సినిమాల్లో మనం రాజకీయ నాయకులు తిడుతూ ఉంటాము, రాజకీయ నాయకులు దొంగలని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులను తిడుతూ మాట్లాడము, నవ్వుకోవడం అనేది నాకు చాలా బాధేస్తుంది విషయంలో. మరి ఈయన మదన్ గుప్తా గారు చాలా చాలా మంచి వ్యక్తి, మనకు హిందుత్వ విషయాలు చెప్తారు, ప్లస్ భక్తివన్ అనేది చాలా అద్భుతమైన ఛానల్. ఇది చాలా చాలా హిందువులకు ఎక్కడ లేని విషయాలు తీసుకొస్తుంది, ఎందుకంటే భక్తి మూర్ఖులు భక్తిలో యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు, జపాలు, హోమాలు, నోమాలు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి హిందువులను ఎక్కడెక్కడ ఎలా చంపుతున్నారు, అటాక్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా బయటపడాలి, జిహాదీలు ఎన్నో రకాలు ట్రై చేస్తున్నారు, ఒకవైపు క్రిస్టియన్లు హిందూ దేవుళ్ళను, దేవతలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలను బొట్టు కట్టు అన్నిటి విమర్శిస్తుంటాయి. మరి తట్టుకునేటట్టుగా ఎదుర్కొనేటట్టుగా మన పిల్లలు మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి, మన పిల్లలు రేపు కాలేజీలో ఎక్కడ వాళ్ళు ఇతర మతస్థులు కలుసుకొని వాళ్లకు డిబేట్ చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. తెల్ల కాగితంలా ఉంటారు హిందూ పిల్లలు అందరూ, కాబట్టి తెల్ల కాగితం మీద ఏమైనా రాసుకోవచ్చు. ముస్లిం కలిసాడంటే వాడు వాళ్ళ మతం గురించి చెప్పుకొని వాళ్ళని కన్వర్ట్ చేయగలుగుతారు, క్రిస్టియన్స్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయగలరు, బుద్ధిస్టులు వాళ్ళు చేయగలరు. సో తెల్ల కాగితం మీద ఎవరైనా ఏమైనా రాసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, హిందువులను కట్టుబడుతుండగా వీళ్ళు ఇక్కడే ఉండాలంటే మన రాజకీయ నాయకులు వాళ్ళు లేకపోతే, ముఖ్యంగా హిందూ రాజకీయ నాయకులు హిందువులు గనక లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది. ఒకసారి ఈ మదన్ గుప్తా గురించి ఒకసారి వీడియో చూడండి. రాజులు ప్రజల్ని పరిపాలించారయ్యా, పొలిటీషియన్స్ ప్రజల్ని పీకుతిట్టున్నారు, ఇదే డిఫరెన్స్. ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, కానీ పాలించారు వాళ్ళు. వాళ్ళకి ఎంత మేము ఇస్తారు, వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎంత సరిపోతుందా, వాళ్ళకి ఎంత మందిని మెయింటైన్ చేయాలి, ఎన్ని చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఏమైనా శాలరీ పెద్ద ఎత్తున వస్తుందా, రాదు కదా. మరి వాళ్ళు ఎంతో మందిని కూడగట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎంతో రిస్క్ చేయాలి, వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుంటారు, భూములు అమ్ముకుంటారు, విలువైన ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళ రాజకీయ నిలబడతారు. నిలబడిన తర్వాత కూడా సీట్ వస్తున్నారు గ్యారెంటీ ఉండదు, సీట్ వచ్చిన వాళ్ళు గెలుస్తారు గెలవరు గ్యారెంటీ ఉండదు, గెలిచినప్పటికీ వాళ్ళ పార్టీ వస్తుందో రాదు, ఒకవేళ వాళ్ళ పార్టీ కూడా అధికారంలో వచ్చినప్పటికి మంత్రి పదవి వస్తుందా రాదా ఏదోలా ఉంటాడు వాళ్ళకి. మరి ఎన్నో రకాల రిస్కులు వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు నిలబడతారు, పోటీ పడతారు, పోటీ చేసినందుకు అవసరంలో పగబట్టి ఒకసారి చంపేస్తుంటారు, నక్సలైట్ చంపేయచ్చు, ప్రాణాలు పోతాయి, ప్రాణాలు కూడా ఫణంగా పెట్టుకుని వాళ్ళ పేరు వస్తుంది అని చెప్పి వస్తుంటారు. రాజకీయ నాయకులకు ఎవరు లేరని మీరు అనుకుంటుండొచ్చు, కానీ రాజకీయ నాయకులకు అడ్డగా నేనుంటున్నాను. వాళ్ళని కమ్మండిగా తిట్టకూడదు, కావాలంటే ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళని తిట్టుకో, ఈ పార్టీ వాళ్ళు ఇలా ఉన్నారు, ఈ పర్టికులర్ ఈ పార్టీలో రాజకీయ నాయకులు దొంగలు ఉన్నారని చెప్తే తప్పలేదు, ఎందుకంటే ఆ పార్టీలు ఉన్నారో లేరు ఒకవేళ లేకపోతే వాళ్ళు తిరుగుబడి చేస్తుంది, కానీ అలాంటి వాళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి అందరిని కలిపి అనేస్తారు వీళ్ళు. సో ముఖ్యంగా మరి బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రాణాలను పరంగ పెడుతున్నారు. మీరు చూడండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్న ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నాయి. అదేంటని మమతా బెనర్జీ వచ్చిందా, మరి అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే అందరికీ అంటే అక్కడ ఉన్న ముస్లిం వచ్చిన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున వీసాలు అక్రమంగా ఇవ్వడం, ఓటర్ కార్డు ఇవ్వడం, వాళ్ళు ఏదడితే అది అరేంజ్ చేసి పెట్టేస్తుంది. తద్వారా వాళ్ళందరూ ఈమెకు కూడా నమ్మిన బండ్లు అవుతున్నారు, బీజేపీలను చంపని చంపేస్తున్నారు, జైలుకి వెళ్ళడానికి అనేది వాళ్ళు సిద్ధం, వాళ్ళకి ఇలాంటి పరువు ప్రత్యేకం ఉండదు. మరి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఇక్కడ హిందువులు అక్కడ లోకల్ ఉండి వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఎలక్షన్లో ప్రచారం చేసేది వాళ్ళని చంపుతున్నారు. మమతా బెనర్జీ గెలిచిన తర్వాత వీళ్ళని దారుణంగా అటాక్ చేస్తుంది, మరి వాడికి చచ్చిపడ్డారు, చంపబడ్డారు, 80 ఏళ్ళ ముసలిని కూడా కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఎన్నో ఎన్నో జరిగినాయి, ఎన్నో దారుణాలు, వాటి ఎవరు వచ్చినారు రాజకీయ నాయకులే. అలాంటి రాజకీయ నాయకుల త్యాగాలు మీకేం కనబడవా, కనలేవా, గుడి వల్ల చెవిటి వల్ల అని ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంత ఇలా బలైపోతున్నారు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు రాజకీయాలు అది గుర్తించాలి, కానీ రాజులు అయితే దుర్మార్గులు ఉన్నారంట, వాళ్ళంతా పాలించారంట, వీళ్ళు మాత్రం పీల్చుకున్నారంట. పీల్చుకున్న కూడా పాలించడమా, ముస్లిం రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంత దారుణాలు చేస్తారు హిందువుల పైన, ఎన్నెన్నో చేస్తారు, మరి వాళ్ళు కూడా పరిపాలించారంట, వాళ్ళు పాలించడం అంట వాళ్ళంతా, కానీ వీళ్ళు మాత్రం పీడిస్తున్నారు. వాళ్ళు పాలించడం ఏంటి, వీళ్ళు పీడించడం ఏంటి, రాజకీయ నాయకులు పీడిస్తా ఉన్నారంట జనాన్ని. వీళ్ళు కొన్ని రెచ్చగొడుతున్న కొన్ని తమిళనాడు తీసుకుంటే వాళ్ళు హిందీ రావద్దని రెచ్చగొడుతున్నారు, అట్లానే అందరినీ రాజకీయాలు అనొద్దు కదా. అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఇంకా కూడా రాజకీయ నాయకుడు ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి వచ్చి రాజకీయాలు చేరాడంటే ఈయన స్వార్థపడి అయిపోయాడా అనమలే. మరి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ భాషను అంటే హిందీ నేర్చుకోకుండా వాళ్ళని ఆపుతున్నారు, వాళ్ళు అవినీతి పనులు ఉండవచ్చు, కానీ అందరు కాదు కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది, రాజకీయాల్లో కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీలు, మంచి వాళ్ళు, స్వచ్ఛమైన వాళ్ళు, స్వచ్ఛమైన మనుషులు వాళ్ళు రాజకీయం రావడానికి వెనుకాడతారు, భయపడతారు, ఎందుకంటే కులు పేరు వస్తుందని చెప్పి. నేను ఒక పార్టీలో పనిచేశాను, మంచి పార్టీ అది, ఇదే ప్రకాశం ఆడ పార్టీలో పనిచేస్తుందేమైంది ఇక్కడ.
అక్కడ వాళ్ళందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఒకటైన వాళ్ళు. మీకు ఇప్పుడు అంచెలకు వచ్చిన వాళ్ళే డబ్బులు సంపాదించడానికి వచ్చి ఉంటారు మీరు, మీకు చాలా డబ్బే ఉండు అంది ఉంటుంది, లేకపోతే మీరు ఎందుకు వస్తారు? చాలా అందింది మీకు అని చెప్పడం వల్ల విని విని నాకు ఎంత అంటే విసుకొచ్చి చిచ్చి దోనా కొడుకులు వీళ్ళకు ఒక రూపాయి ఆశించకుండా సొంత పని ఖరాబ్ చేసుకుంటూ పబ్లిక్ ఏదో చేయాలి, ఈ కష్టాలు పోవాలంటే రాజకీయం ముఖ్యం అని చెప్పి నేను వస్తే వీళ్ళేమో నన్ను కనీసం మంచి పని చేశారు మీరు వచ్చారని అన్నట్టు అనుకున్నా. ఇలాంటి పబ్లిక్ చాలా మంది ఉండటం వల్ల మనకి రాజకీయాల మీద పబ్లిక్ సమస్య ఇది, పబ్లిక్ చేయడం వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు. సో రాజకీయ నాయకులను అనకూడదు అనేది నా ప్రధానమైన ఇది. అయితే ఇక్కడ మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి చూసే ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకులు దొంగలు ఉంటారు, రియల్ లైఫ్ లో కూడా మరి ఉండవచ్చు, మంచి వాళ్ళు చెడవాళ్ళు ఉన్నారు. నిజంగా మరి మంచి వాళ్ళది నడవట్ల ఎక్కువ, మంచి వాళ్ళు అంటే మరీ సిన్సియర్ ఉండమంటారు. మరి అంటే ఒక చిన్న అబద్ధం చెప్పొద్దు, ఒక చిన్న మోసం చేయదు, చిన్న అలా అంత సిన్సియర్ గా ఉన్న వాళ్ళు రాజకీయం ఉండలేదు. కొన్నిసార్లు గుమ్మిద్దు అవతలకి అనుకూలంగా అంటే ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లయితే చెప్పాడు కొన్నిసార్లు అశ్వద్ధా మాత అన్నాడు, కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది. అలా చేయకపోతే రాజకీయంలో చతురట అడుగు పెట్టకపోతే ఏమాత్రం గెలవరు, పనికిరారు అన్నమాట. సో అలా అవతల వాళ్ళు మోసం చేసి రకరకాలుగా చేస్తే వీళ్ళు మాత్రం ఏమో సిన్సియర్ గా ఉంటేనే నిజమైన నాయకులు అంటాడు. వీళ్ళకి ఎంత చేయాల్సి వస్తుంది, వీడు ఎన్నిసార్లు ఓడిపోవచ్చు ఎలక్షన్ లో పోటీ చేస్తే, అసలు ఒక మంచి అధికార పార్టీ తీసుకురావడం కష్టం, దానికి పెద్ద ఏదైనా ఖర్చు అవ్వాల్సి వస్తుంది, వాటి పండుగ ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు దానికి ఇల్లు అమ్ముకోవాలి, భూములు అమ్ముకోవాలి, వీడికి ఎంతో రిస్క్ ఉంటుంది. వీడికి గెలవకపోతే మళ్ళీ ఎవరికి ఏం లేదు, ఒకవేళ గెలిస్తే కూడా అవతల వాడు పగబాటు వస్తే చంపవచ్చు, మళ్ళీ అలా రోజు ఉంటుంది. గెలిస్తే మళ్ళీ ఆయన పాట రాకపోతే చతురైపోతుంది వీడు. సో చతురు అవుతాడు కాబట్టి వీడికి కొంతమంది గుండాలను మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే మరి కొన్నిసార్లు తప్పు చేయాలి, కొన్నిసార్లు వాళ్ళ ఫాలోవర్స్ మరి డబ్బులు అవి ఖర్చు పెట్టాలి, వాళ్ళు సంపాదించిన మార్గం పెట్టాలి, వాళ్ళకి ఏమంటారు కాంట్రాక్ట్లు చేయకపోతే అది రాదు. బీజేపీలో చాలా మంది ఎవరొస్తారంటే వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో చాలా డబ్బులు సంపాదించారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పెట్టకపోతే వీళ్ళు ఓట్లు పడేయరు, ర్యాలీ చేయరు, ఎవరైనా వస్తారా వెనకాల వెనుక రమ్మంటే 1000 రూపాయలు అడిగారు కనీసం. మనకి వెనక రావాలంటే జెండా పట్టుకోవాలంటే అది పక్కపోతూ తిరిగిపోతూ ప్రతి మానవుడు వచ్చి అలా కూర్చుంటాడు, ఆడు జెండా పట్టుకోవాలంటే పట్టుకుంటా కూర్చుంటాడు. మీకు ఇలవాడని తెలియదు, ఏ పార్టీ తెలియదు, ఏమనాలి తెలియదు. అలాంటి వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారా రారు, అది పైకి ఇచ్చినా రారు మనకి పబ్లిక్ లో వచ్చి అడగడం అవన్నీ లేదు. మరి ఎట్లా వీళ్ళు ఎట్లా రాజకీయాలు మంచి స్వచ్ఛమైన రాజకీయాలు వస్తాయి? పబ్లిక్ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివ్ గా ఉండాలి. మంచి వాడు ఎవరు చెప్పి తీయాలి, ఎందుకన్నాను వాడు తడిగాడు ఎవడో ఏదో చెప్పాడని అది తెలుసుకుంటాడు. కానీ నిజంగా వాడు సొంతంగా బీజేపీ నిండి కుటుంబంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇక్కడ ఎల్డీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగాలి. మీరు కొంత టైం ఇచ్చేస్తే కదా మీకు తెలిసేది, అడిగే నాయకులు అందరు కలిపి తిట్టడం అనేది ఎంతవరకు సంభవం? మీకు అందరు కలిపి తిడితే ఎవడు కూడా ఒక్కడు కూడా దాన్ని వ్యతిరేకించడు. అరే అందరి కలిపి మాత్రం పెట్టిపంచదు, వ్యతిరేకిస్తే ఏమవుతుంది, ఓహో అవినీతి పడడానికి వీణి అంటారు. దాన్ని ఇక్కడ చూడండి ఈ పాయింట్లు, అయితే రాజులు అయితే మంచి పరిపాలన అందించి మరి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు కూడా పాలించారంట, ఎంత మురుకులైనా చెడ్డవాళ్ళైనా ఎంత దారుణాలు చేసినా వాళ్ళు పాలించారంట. రాజకీయ నాయకులు ఎంతో పీడించారంట, టైమింగ్ రావడానికి చెప్తున్నారు, అది పాలించాలి పీడించాలని చెప్పారు. సో ఎనీవే ఫ్రెండ్స్, మనం ఇవ్వండి పడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు ఒక్కటి చూడాలి, ఎంకరేజ్ చేయాలి యూత్ రాజకీయాలు సహవాలి అంటే మాట్లాడాలి. మంచిగా విన్నారు వాళ్ళు గుర్తించాలి, మీరు వందలో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా వాళ్ళని గుర్తించి వాళ్ళు ఉన్నారని కనీసం మన చెప్తే వాళ్ళని పొగడం జరగాలి. ఇలాంటి అప్పుడు కొంతమంది రాజకీయాలు ఉన్నారండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి నేను చేతులెత్తి మొక్కుతున్నాను, వాళ్ళు ఎవరో మీరే స్టడీ చేయండి అని చెప్పింటే ఎంత బాగుండేది. ఆ మంచి రాజకీయ నాయకులు ఉంటేనే మంచి మంచి పనులు అవుతుంటాయి, పెద్ద నాయకుడు ఉంటే పనులు కావు. పెద్ద ఎత్తున మంచి వాళ్ళ కష్టాలు భయంకరంగా పెరుగుతాయి, చెడ్డ వాళ్ళకని ఫుల్ ప్రమోషన్. అదే మంచి వాళ్ళ అధికారంలో ఉంటే మంచి వాళ్ళకి మంచి ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కి ప్రమోషన్స్ దిగించి చేస్తాడు. ఉత్తరప్రదేశ్ చూడండి ఎలా ఉంది, అక్కడ అంటే ఎంత భయంకరమైన గూండాలు లేకుండా చేస్తుందంటే అక్కడ డీజీపీ అలాంటి వాడు ఒక చరిత్ర స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది. సో మంచి ఆఫీసర్లను పొజిషన్లో ఉంటారు, సెకండ్ ఆఫీసర్లు ఈ పొజిషన్లో ఉంటారు. సో అప్పుడే క్రైమ్ అనేది అరికట్టబడుతుంది. సో అది ఫ్రెండ్స్, సో ఎప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలను కలిపి మరీ తిట్టకండి ఎప్పుడైనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.